తీస్తాడు కదా మళ్ళా, అందుకు ఇలా చూసేవాళ్ళు తీసేస్తాం. జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము ముందుగా చెప్పినట్లు ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా నెల్లూరు పట్టణంలో 54 డివిజన్లో దాదాపు 400 క్రికెట్ కిట్లు ప్రతి గేమ్ ఆడేటటువంటి యువకులకి ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాటిల్లో ఇప్పటికే 150 టీములకి ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా చరిత్రలో ఎవరు చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అదే రకంగా మా లక్ష్యం 54 వాటిలో 8,000 మంది క్రీడాకారులను తయారు చేయడం ఏకైక లక్ష్యం. నెల్లూరు పట్టణాన్ని మంత్రి నారాయణ గారు విద్యా హబ్బును ఎలా చేయాలనుకుంటున్నారో అట క్రీడాకారుల హబ్బుగా నెల్లూరు పట్టణాన్ని తీర్చిదిద్దాలన్నదే నగర తెలుగుదేశం పార్టీ ఆశయం. మేము ముందుగా చెప్పినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో లేని విధంగా రేపు క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించబోతున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి బాలాజీ నగర్ NTR మధ్యన ఉన్నటువంటి SVGS కాలేజ్ శ్రీ వేణుగోపాల స్వామి డిగ్రీ కళాశాలలో రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ టోర్నమెంట్స్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు MLC బేదారామచంద్రరావు గారు ప్రారంభిస్తారు. ఇప్పటికే నామినల్గా మంత్రి గారు ప్రారంభించారు. రేపు పోటీని ప్రారంభించబోతున్నారు. నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పాల్గొంటారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా CBN కప్ అంటే చంద్రబాబు నాయుడు కప్, మిడ్ ది లెజెండ్ రేపు నుంచి ప్రారంభమవుతాయి. జిల్లా మొత్తం మీద ఇప్పటికి చరిత్రలో లేని విధంగా 500 టీములు మాకు అప్లై చేసుకోవడం జరిగింది. 500 టీములు, వాటిల్లో 54 వాటిల్లో 196 టీములని ఎన్నిక చేయడం జరిగింది. మొదట విడతగా ఓన్లీ సిటీ 54 డివిజన్లో, వాటిల్లో 101 టీములని రేపు స్టార్ట్ చేస్తాం మధ్యాహ్నం 3 గంటలకి. SVGS కార్యాలయంలో ఆడుతారు ఎన్ని రోజులైతే. ఇప్పటికి చరిత్రలో ఎవరికి కూడా ఇన్ని టీములు రాలేదు, ఇంత ఉత్సాహంగా యువత పాల్గొనలేదని కూడా మనం చేస్తున్నాం. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ ఘనకీర్తి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం. దాంట్లో రెండోది, ఇది మొత్తం 54 వాటిలో 3 దగ్గరలో చేస్తాం. వాటిల్లో రెండో సంతపేటలో ఉన్నటువంటి గుంటబడిలో 2వ విడత ప్రారంభిస్తాం, అది మరో వారంలో. ఇంకొక వారంలో దర్గామెట ప్రాంతంలో ఒక ప్లేస్లో ప్రారంభించబోతున్నాం. లాస్ట్లో చివరిగా ఫైనల్స్, సెమీస్, ఫైనల్స్ ఈ రెండు కూడా విఆర్ కాలేజీ గ్రౌండ్లో పెట్టబోతున్నాం. అంటే మొదట బహుమతి 1,00,000 రూపాయలు, CBN కప్ ప్లస్ 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. రెండవ బహుమతి నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద 50,000 రూపాయలు. మూడవ బహుమతి మన యువ నాయకులు యువ కప్ నారా లోకేష్ బాబు గారి పేరు మీద మరో బహుమతి. అదే రకంగా మరెన్నో బహుమతులు, ది బెస్ట్ బ్యాట్స్మెన్, ఇలా అనేక అంటే క్రీడాకారుల్ని ఎవరు కూడా అసంతృప్తి చెందకుండా అనేక బహుమతులు పెట్టడం జరిగింది. ఒక చరిత్రలో లేని విధంగా ముందే చెప్పాం, ఒక బ్రహ్మాండంగా జరగబోతున్నాం. ఏదో మాటలు చెప్పడం కాదు, మేము చేసి చూపిస్తాం తెలుగుదేశం పార్టీ. అందుకే రేపు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభించబోతున్నాం. ఇంకా కూడా ఎవరైనా క్రీడాకారులు అప్లై చేసుకుంటున్నారు, మాకు టీములకు మీరు క్రికెట్ కిట్లు ఫ్రీగా ఇస్తే మేము ఆడతామని,
వారిని కూడా పరిశీలించి ఇవ్వబోతున్నాం. జిల్లా పరిధిలో, నోడా పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా అతి త్వరలో వాళ్ళకు కూడా టోర్నమెంటు నిర్వహించబోతున్నాం మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో. అవి కూడా నిర్వహించబోతున్నాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వీటితోటి వాలీబాల్, షటిల్, రింగ్ బాల్ అంటే మహిళలు కూడా, వీటిల్లో మహిళా కోచ్ను కూడా ఒకరు తీసుకోబోతున్నాం. వీరికి కూడా ఒక తర్ఫీజు ఇస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా అభిమానం పార్టీ. ఈ ఇక్కడ యువతను ఎలా ప్రోత్సహించబోతున్నామో అదే రకంగా మహిళలు కూడా ప్రోత్సాహానికి నగర తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. నూడా ఆధ్వర్యంలో కూడా దానికి శ్రీకారం చుట్టబోతున్నాం. చంద్రబాబు ఉత్సాహంగా ఉండాలంటే వారు గేమ్స్ వైపు మరలాలి. వారి ఆలోచనలు ఎక్సర్సైజ్ రూపంలో, వారి ఆలోచనలు ఒక ఆటల వైపు వెళితే వారికి ఉన్న ఉజ్వల భవిష్యత్తు, వారికి ఉన్న మెదడు పదులు ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడతాయి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పిలుపు మేరకు ఈ గేమ్స్ నిర్వహించబోతున్నామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. అదే రకంగా రేపు ఎన్టీఆర్ నగర్ లెవెన్స్, బాలాజీ నగర్ లెవెన్స్ స్టార్టింగ్, ఈ రెండు గేమ్లు పోటీ పడబోతున్నాయి. ఆ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ఇది ఒక పద్ధతిగా ఎంపైర్లు కూడా ఒక అనుభవజ్ఞులు, గతంలో ఎన్నో గేమ్స్ నిర్వహించినటువంటి ఎంపైర్లు, వాళ్ళని నియమించబోతున్నాం. ఆ టీంకి ఎంతో అనుభవం ఉన్నటువంటి క్రికెట్లో ఉచ్చి భార్గవరావు గారిని దీనికి అన్నిటి కూడా ఇన్ఛార్జ్గా పెట్టబోతున్నాం. వారు సపోర్ట్గా పార్టీలో అందరిని కూడా నియమించబోతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఎన్టీఆర్ నగర్ జరిగే ప్రాంతాల్లో ఉచ్చి భార్గవరావుతో బాలాజీ, ఆకుల హనుమంతరావు, అదే రకంగా ఎన్టీఆర్ నగర ప్రాంతంలో ఉన్నటువంటి నాగేందర్, సుభాన్ వారిద్దరు కూడా దగ్గర నుండి చూస్తారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మొదటగా సిటీ లెవెల్లో 54 వార్డులు పెట్టి, దాని తర్వాత చెప్పాం కదా నూడా పరిధిలో 500 మంది ఈరోజు మాకు టీమ్స్ పేరు రావడం జరిగింది. అదే రకంగా జిల్లా స్థాయిలో ఇప్పటిదాకా చరిత్రలో జరిగినటువంటి టీములు వచ్చాయి. ఇప్పటిదాకా చరిత్రలో జరిగినటువంటి మీ ప్రైజ్ మనీ పెట్టబోతున్నాం. ఇప్పటిదాకా చరిత్రలో జరిగినటువంటి ఈ పోటీలు నిర్వహించబోతున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తేవాలనేటువంటి మా సంకల్పం, మా పార్టీ సంకల్పం రేపు నెరవేరబోతుందని కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఒక క్రికెటే కాదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్రీడాకారులు, వాలీబాల్, షటిల్ ఎన్ని ఉంటే అన్ని టోర్నమెంట్లో అందరి క్రీడాకారులను ఒకచోట చేర్చడమే పట్టణ తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తాం.